అపరాజిత, రచన వై రుక్మిణి గారు, చదువుతున్నది దేవి. 6వ ఎపిసోడు. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, 20 లైక్లైనా ఇస్తారు కదూ. ఇంకా కథలోకి వెళ్దామా? నిజమే వదిన, నాలో సుధాకర్ ప్రతిబింబం పెరుగుతుంది. నాకు తెలుసు, అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనైనా సుధాకర్తో నా పెళ్ళి త్వరలో జరిపించమని అన్నయ్యను మరీ మరీ వేడుకున్నాను. ఆయన గారు వినిపించుకోకుండా నిశ్చింతగా వెళ్ళిపోయాడు. రేణుక కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి. ఎంత ఘోరం జరిగిందమ్మా, ఇప్పుడు మనకేది దారి? ఈ విపత్తు నుండి మనం ఏ విధంగా బయటపడగలం? రేణుక కంఠం రుద్ధమైంది. ప్రమీల ఏమీ అనలేదు. పిచ్చి చూపులు చూస్తూ మౌనంగా ఉండిపోయింది. అమ్మకు నాన్నగారికి ఈ విషయం తెలిస్తే? ఈ మాటలు అంటుంటే విపరీతమైన భయంతో రేణుక గుండె వణికింది. తెలియకుండా ఎలా ఉంటుందో వదినా, తెలుస్తుంది ఏం జరగాలో అదే జరుగుతుంది. విధికి మనం ఎవరము కర్తలం కాము కదా. నీకింత భయం ఎందుకు? నిశ్చలంగా అంటున్న ప్రమీల వైపు ఆశ్చర్యంగా చూసింది రేణుక. ఇహలోక బంధాలన్నిటినీ సడలించుకున్నట్లు శూన్యంలోకి చూస్తున్న ప్రమీల కళ్ళు, దారగా కారుతున్న కన్నీరు, ఆ కన్నీరు ఆమె ఒడిని తడిపేస్తున్నాయి. కొన్ని నిమిషాల క్రితం రేణుక దృష్టిలో ప్రమీల అపురూపంగా అల్లారు ముద్దుగా అందరికీ కనుపాపలాగా అపురూపంగా జీవించే ఆ మాయకమైన అందాల పసిపాప ఇప్పుడు అయిన వాళ్లకు, లోకానికి, సంఘానికి, సమాజానికి, అందరికీ లోకువైపోయి పతితగా కులటగా ఎందుకు ఎందుకు కొరకరాని జీవచ్యవన్లాగా విలపిస్తున్న అభాగిని. ప్రమీలను అలా చూస్తుంటే వాత్సల్యం స్థానే ఆమె హృదయంలో ప్రమీల పట్ల అమితమైన జాలి సానుభూతి పొంగుకొచ్చాయి. ప్రమే తన ఒడిలోని ప్రమీల గుండెలపై తల అంచి బావురు మంది రేణుక. ఆమె కన్నీళ్లు ప్రమీల గుండెల్లోని మంటలని ఆర్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి వ్యర్థంగా. మౌనంగా రోధిస్తూ కొన్ని క్షణాల పాటు అలాగే ఉండిపోయారు ఇద్దరు. ఇంతలో ఆ గదిలోకి వచ్చిన శ్రీదేవమ్మ విలపిస్తున్న ఆ వదిన మరదళ్లను చూసి మొదట విస్తుపోయి, తర్వాత కళ్ళలో నిప్పులు కురిపిస్తూ చూసింది. ఏమిటి అవకతవక పనులు? అసలే అనారోగ్యంగా ఉన్న పిల్ల గుండెల మీద పడి ఏదో మునిగిపోయినట్టు ఏమిటా వాపోయడం? బుద్ధి లేదు అంటూ ఈసడించింది కోడలను ఉద్దేశించి. మెల్లగా తేరుకొని తన ఒళ్ళోని ప్రమీల తలను నెమ్మదిగా తీసి దిండు మీద పెట్టి తల వంచుకునే నిల్చుంది రేణుక. సరిదిద్దుకోవడం చేత కాదు, కానీ శోకాలు పెట్టడం బాగా చేతనం, ఎత్తి పొడుపుగా అన్నది శ్రీదేవమ్మ. కన్నీటిని కొనగోట మీటుకుంటూ తల్లికేసి చూసింది ప్రమీల. కొంతకాలం నుంచి రేణుక పట్ల శ్రీదేవమ్మ ప్రవర్తన గమనిస్తూ ఉన్న ఆమెకు పూర్తిగా వివేకం కోల్పోయి మంచి చెడు తెలుసుకోకుండా అసభ్యంగా మాట్లాడుతున్న తల్లిని చూస్తుంటే తగని చిరాకు పుట్టుకొచ్చింది. ఆపదలో ఉన్న ఈ ఆడబడుచును ఓదార్చే అంతస్తు హక్కు కూడా లేవా అమ్మ వదినకు అని అడిగింది గంభీరంగా. ఇలా పైనబడి ఏడుస్తూ ఓదారుస్తారా ఎవరైనా? బొత్తిగా హద్దు పద్దు లేకుండా పోతోంది మనుషులకు. తన మనసులోని అక్కసునంతా మాటల్లో వ్యక్తీకరించింది శ్రీదేవమ్మ. లేచి కూర్చుని నీరసంగా పేలవంగా నవ్వింది ప్రమీల. అవునమ్మా, నిజంగానే హద్దులు లేకుండా పోయాయి. హద్దుమీరి ప్రవర్తించిన నీ కూతురికి నువ్వేం శిక్ష విధిస్తావో చెప్పమ్మా అన్నది నిదానంగా. శ్రీదేవమ్మకి కూతురి మాటలకు అర్థం బొత్తిగా బోధపడలేదు. అయోమయంగా కూతురికేసి గుచ్చిగుచ్చి చూసింది. నీ కూతురికి నువ్వు స్వయాన ఏ శిక్ష విధించలేవు. ఎందుకైనా నాకు సరైన శిక్ష ప్రకృతి విధించింది. ధైర్యాన్ని కూడగట్టుకుంటూ అంది. ఏంటి ప్రేమీ, ఏమైంది ఇప్పుడు? అయోమయంగా అడిగింది శ్రీదేవమ్మ. వదిన గారితో చెప్పినంత సంకోచరహితంగా అసలు విషయం తల్లికి చెప్పలేకపోయింది ప్రమీల. తల్లి మొహంలోకి చూడలేనట్లు కళ్ళు దించుకుంది. ఏమైందో నువ్వైనా చెప్పరాదు? రేణుకేసి తిరిగి విసురుగా అడిగింది శ్రీదేవమ్మ. వెంటనే మాట్లాడలేకపోయింది రేణుక. నిన్నే అడుగుతున్నది, రెట్టించింది శ్రీదేవమ్మ. మన ప్రమీ తను గర్భవతి అని అంటుంది, సన్నగా గొణుకుతున్నట్టు చెప్పింది రేణుక. ఏంటి నువ్వు చెప్పేది ఏంటి? తన చెవులు తానే నమ్మలేకపోయింది ఆమె. ఈలోగా ధైర్యం పుంజుకున్న ప్రమీల తల్లివైపు చూడకుండా, వదిన చెప్పింది నిజమేనమ్మా అన్నది మెల్లగా. ప్రమీ కోపం, ఉద్రేకం, ఆవేశం, ఆవేదన ఒక్కుమ్మడిగా ఆవరించగా శ్రీదేవమ్మ గట్టిగా అరిచింది గొంతు చించుకొని. ఏదో ఉత్పాదం జరుగుతున్నట్లు బెదిరిపోయారు రేణుక, ప్రమీల ఇద్దరు. ఆమె ప్రమీల దగ్గరగా వచ్చి ఆమె భుజం పట్టుకుని గుదిబేస్తూ, ఇది నిజమా? ఇంత పని చేశావా నువ్వు? ఇంత పని చేశావా? నిలదీస్తూ అడిగింది. సన్నగా రోధించడం తప్ప మరేం సమాధానం చెప్పలేదు ప్రమీల. హే భగవాన్, ఏం శని రోజులు దాపరించాయి ఈ కుటుంబానికి.
ఎన్ని అనర్థాలు, ఏ శాప ఫలితంగా దాపరిస్తున్నాయి, ఇవన్నీ చూస్తూ బ్రతుకుండమని నా నొసట ఎందుకు రాసిపెట్టాడా భగవంతుడు? ఇలా కుమిలి కుమిలి ప్రతిక్షణం చావాల్సిందేనా నేను? ఎందుకు ఈ బ్రతుకు? ఎందుకు? ప్రమీల భుజం విడిచేసి చేతితో నెత్తి కొట్టుకుంటూ వాపోయింది శ్రీదేవమ్మ. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న రేణుక, ప్రమీల, ఈ విషయం నాన్నగారికి తెలిస్తే నిన్ను నన్ను బ్రతకనిస్తారా? అసలు అసలు ఆయన బ్రతుకుతారా? ఈ తలబంపులను ఆయన తట్టుకోగలరా? అయ్యయ్యో, ఇంత బ్రతుకు బ్రతికి మమ్మల్ని ఏ గోతిలో దూకి చావమన్నావే, ఇలాంటి సిగ్గుమాలిన పని ఎలా చేసావు నువ్వు? కూతురువి కావు, మా పాలిట మహామారివి. ఎలాంటి రోజులు వచ్చాయి, ఎలాంటి రోజులు వచ్చాయి మాకు. విపరీతమైన దుఃఖం వల్ల గుండె దడ ముంచుకొచ్చేసింది శ్రీదేవమ్మకు. సోఫాలో కూలబడి ఆయాసంతో రొప్పసాగింది ఆమె కళ్ళు మూసుకుని. కొంచెంసేపు గడిచాక కళ్ళు తెరిచి ప్రాణాల మీదకే ముప్పు వచ్చేసింది. ఇప్పుడు దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలి. సులువుగా రెండో కంటికి తెలియకుండా బెడద తీరిపోయే దారి కనిపెట్టాలి అన్నది ఆయాస పడుతూనే ప్రమీల రేణుక ఇద్దరు పరస్పరం సాలోచనగా చూసుకున్నారు. రోజులు ఇలా వచ్చాయి. ఇలాంటి పనులు కూడా చేయమని దేవుడు నానుదటన రాశాడు. ఏం చేయను? అనుభవించక ఏం చేయను? ఇలాంటి పాపం మా వంశంలో కలనైనా జరుగుతుందని అనుకోలేదు నేను. ఇప్పుడు నా కళ్ళ ముందే జరుగుతుంటే పిడిరాయిలా చూస్తూ కూర్చున్నాను. ఎందుకీ బ్రతుకు? రాలిపోకూడదు. ఆ అదృష్టం కూడానా నాలాంటి దానికి? శక్తిని అంతటిని కూడదీసుకొని మరీ వాపోతోంది శ్రీదేవమ్మ. ఎవరైనా ఈ విషయం విని రచ్చకెక్కిస్తారేమోనన్న భయం లేకపోతే ఆమె రోజుల తెల్లబడి అలా వాపోతూనే ఉండేదేమో. కానీ త్వరలోనే ఆమె మౌనం వహించి అతి ప్రయత్నం మీద ఏదో అస్పష్టంగా గొణుక్కుంటూ గదిలోంచి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ప్రతిమలా ఉండిపోయారు ఆ వదిన మరదాళ్ళిద్దరు. నా కంఠంలో ఊపిరుండగా ఈ పని చేయనమ్మా, కావాలంటే నాకింత విషమిచ్చి చంపేసి నీ పేడ విరగడ చేసుకుని నీ వంశానికి అప్రతిష్ట దాపరిచ్చకుండా చేసుకో. కూతురి మాటలతో అవాక్కైపోయి అలా నిలబడిపోయింది శ్రీదేవమ్మ. ఆమె కళ్ళల్లో నిప్పులు కురిశాయి. సిగ్గుమాలిన దానిలాగా తయారయ్యావే, పెళ్లి కాకముందే తల్లివై సిగ్గు ఎగ్గు లేకుండా లోకముందు నిలబడతావా? ఎంత ధైర్యం, ఎంత తెగింపు! ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? దెబ్బతిన్న పుల్లాగా ఉహూంకరించింది. ప్రమీల మారు మాట్లాడలేదు, అటువైపు తిరిగి నిల్చుంది. నిప్పులాంటి వంశానికి నిమూలంగా నలుగురిలో నగుబాట్లు సంభవించవలసిందేనా? పరువు ప్రతిష్ఠే ప్రాణంగా వెలిగిన ఈ కుటుంబాన్ని నీ కళంకంతో అంధకార కూపంలోకి తోసేస్తావా? తల్లి తండ్రి మీదే కించిత్తైన గౌరవం అభిమానం ఉంటే ఈ మందు వెంటనే వేసుకో. చేతిలో ఉన్న మందు పొట్లాలను ముందుకు చాచి చూపిస్తూ అన్నది శ్రీదేవమ్మ. విషనాగును చూసినట్టు తల తిప్పి ఆ పొట్లాలకేసి చూసింది ప్రమీల. కానీ వాటిని అందుకోలేదు. తాతయ్య అమ్మమ్మ మీద నీకు బోలెడు గౌరవం ఉంది కదమ్మా అని అడిగింది తల్లిని. మా కాలంలో ఈ విడ్డూరాలన్నీ ఎరగం తల్లి. ఇప్పటి వరకు తల్లిదండ్రులు గీచిన గీటు ఎప్పుడు దాటి ఎరగం. అమ్మమ్మ, నన్ను ఈ పళంగా నిలువున చంపేయమంటే చంపేయగలవా నువ్వు? సహజంగానే అడిగింది. నోరు మూసుకో. ఏంటా ప్రాచ్యప్ మాటలు? జరిగిన దానికే గుండె పగిలి చస్తూ ఉంటే ఇంకా ఈ చావు బ్రతుకులు కూడానా? మండిపడింది శ్రీదేవమ్మ. నిర్లిప్తంగా నవ్వింది ప్రమీల. చూడమ్మా, నీ బిడ్డకు చావు అన్న ఊహతోనే నువ్వింత కటకటలాడిపోతున్నావే. నా బిడ్డను నా చేతులారా చంపుకోమని చెప్తున్నావు, నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించావా అమ్మా? ప్రమీల మాటలు వింటూనే కూతురికేదో దయ్యం పట్టింది అని అనిపించింది శ్రీదేవమ్మకు. బిడ్డలట బిడ్డ, పెళ్ళి పేరంటం లేకుండా బిడ్డట. ఆ బిడ్డ మీద మమతలు మమకారాలవునట. చివరకు నా కడుపున ఇంత సిగ్గుమాలిన దానివి పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నాను. కర్మవశాత్తు పెళ్లి కాకముందే బిడ్డ పుడితే ఇక ఆ తల్లి తన బిడ్డను బిడ్డనుకోక్కర్లేదన్నమాట. అదే కదా నువ్వు అనేది. ప్రపంచంలో అన్నిటికంటే మాతృహృదయం దివ్యమైందని అంటారు. దానికి కూడా మార్పులు చేర్పులు మొహమాటాలు తలవాటాలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది, వ్యంగ్యంగా అంది ప్రమీల. ఆ మాటలతో శ్రీదేవమ్మ ఆవేశం తారాపదాన్ని అంటింది. మహాతల్లి, తెగించిన వాళ్ళకి తెడ్డేలింగం అన్న సామెతను ప్రత్యక్షంగా రుజువు చేస్తున్నావు నువ్వు. ఇంత హీనత్వానికి దిగజారిపోయిన నీతో మాట్లాడాలన్నా నాకు తగని రోత పుడుతోంది. చిచ్చి, పేలవంగా నవ్వింది ప్రమీల. నన్నెందుకమ్మా అంత అసహించుకుంటావు? చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న నా భర్త ఈ గండం గడిచి బయటపడతాడో లేదో తెలియదు. ఒకవేళ
ఒకవేళ విధి చిన్నచూపు చూస్తే నాకు మిగిలేది నా కడుపులో పెరుగుతున్న ఆయన ప్రతిబింబమే కదమ్మా, దీనంగా అడిగింది తల్లిని. స్థైర్యం చలించిపోతుండగా శ్రీదేవమ్మ మాత్రం కించిత్ అయినా చలించలేదు. ఇలాంటి అర్థం పర్థం లేని వాగుణ్ణి ఇక కట్టిపెట్టు, ఒక్క మాట, ఏది ఏమైనా సరే నేను ఈ భూమి మీద బ్రతకాలని నీకున్నట్లయితే నువ్వు ఈ మందు వేసుకొని తీరాలి, తప్పదు ఖచ్చితంగా చెప్పేసింది. ప్రమీల చూపుల్లోని దీనత్వం క్షణంలో మరుగైంది. దాని స్థానే కఠినత్వం తీవ్రత చోటు చేసుకున్నాయి. చేయి తల్లి ముందు చాచి, సరే ఇవ్వు, గర్భశోకం నాకు నీకు రాసిపెట్టి ఉంది, మనిద్దరం ఏకంగా అనుభవిద్దాం అని అంది. శ్రీదేవమ్మ మందు ఇవ్వలేదు. కళ్ళు విప్పార్చి కూతురికేసి చూస్తూ ఉండిపోయింది. ప్రమీ, ఇదే నా నిశ్చయం, మెల్లగా అడిగింది. ఆమె గొంతులో వేడి వాడి పూర్తిగా తగ్గిపోయాయి. రవంతగా ధ్వనించిన ఆమె కంఠస్వరం, అవునమ్మా, ఈ నిశ్చయమే నూటికి నూరు పాళ్ళు. నీ పరువు ప్రతిష్ట కాపాడగలదు, లోకులు కాకుల్లా పొడుస్తారమ్మా నిన్ను. సహజంగా నిన్నొక చీడపురుగులాగా చూస్తుంటే నా మనసు ఎలా భరిస్తుందమ్మా. మీ నాన్నగారే నిన్ను వెలివేసి తరిమేస్తుంటే నేనెలా చూడగలను. వీటన్నిటిని చూడకముందే భగవంతుడు నన్నెందుకు ఎత్తుకుపోలేదు. గుండెలు కరిగి నీరవుతుండగా మెల్లగా రోధించసాగింది శ్రీదేవమ్మ. తల్లి కళ్ళనీళ్లు చూసి అంతసేపు ప్రయత్నపూర్వకంగా నిగ్రహించుకుని ఉన్న బిడ్డ ప్రమీల తన రెండు చేతులతోనూ మొహం కప్పుకొని వెక్కి వెక్కి ఆడవసాగింది. ఇన్ని శోకాల్లో నాకు గర్భశోకం కూడా పెట్టకు ప్రమే, నేను భరించలేను. రోధిస్తూనే కూతుర్ని అర్థించి ఆమె సమాధానం కోసమైనా చూడకుండా ముఖాన్ని చెంగు కప్పుకొని వెళ్ళిపోయిన శ్రీదేవమ్మ, ఆమె చేతిలో ఉన్న పొట్లాలు నలిగి పిప్పి పిప్పి అయిపోయాయి. మంచం మీద పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటున్న రవిచంద్ర జూలీ స్పర్శతో పక్కకు చూశాడు. అతని పక్కలో కూర్చుని అలవోకగా అతని గుండెల మీద వాలిపోయింది జూలీ. పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టి అతి సున్నితంగా ఆమె చుట్టూ చేయి వేశాడు రవిచంద్ర. ఏమిటన్నట్టు ఆమె కళ్ళలోకి చూశాడు. ఈ మధ్య మనం నైట్ క్లబ్ వైపే చూడడం లేదు. కనుబొమ్మలు పైకెత్తి కళ్ళు చక్రాల్లా తిప్పుతూ మురిపంగా అంది జూలీ. పాప పుట్టాక వెళ్దాం, ఇప్పుడు కుదరదు మరి, అనునయంగా ఆమె ముంగురులు మునివేళ్లతో సవరిస్తూ అన్నాడు రవిచంద్ర. అప్పటి వరకు ఎందుకు, ఈవేళే ఈరోజు రాత్రే వెళ్తాం, మారం చేస్తున్నట్టుగా అంది. ఇప్పుడా ఈ పరిస్థితిలోన వింతగా మాట్లాడుతున్నావేంటి జూలీ, ఆశ్చర్యంగా అన్నాడు రవిచంద్ర. వింతేముంది దేంట్లో, ఇది నా గాఢమైన కోరిక. డాక్టర్ గారు ఏం చెప్పిందో గుర్తుందా? ఓ, గుర్తులేకే బాగా గుర్తుంది. ఎక్కువగా రెస్ట్ తీసుకోవద్దన్నది, అంతేగా. డాన్సులు చేయమంటే స్ట్రెయిన్ కాదు, మనోల్లాసం కలిగించే మధురమైన వినోదం. ఆమె కళ్ళు అతని కళ్ళల్లోకి మత్తుగా చూశాయి. తేలిగ్గా నవ్వాడు అతను. అంతా నీ పిచ్చి, నువ్వు ఇప్పుడు డాన్స్ చేయడం బొత్తిగా తగని పని. అయినా నాకు ఇప్పుడు క్లబ్కి వెళ్ళాలి అని అనిపించడం లేదు. ఇప్పటికి హాయిగా విశ్రాంతి తీసుకుని నిద్రపో, మరోసారి చూద్దామన్నాడు. అతని మీద నుంచి చివాన్న లేచి నిలబడింది జూలీ. అయితే నువ్వు హాయిగా నిద్రపో, నేను ఒక్కదాన్నే క్లబ్కి వెళ్ళిపోతాను, కోపంగా విసురుగా అంది. రవిచంద్రకు విసుగు పుట్టింది. మాట్లాడకుండా ఊరుకున్నాడు అతను. ఇండియన్ భార్యను చేసుకున్నాక అయ్యగారికి వీటన్నిటి మీద ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. అంత మోజున్న ఆవిడ్ని వదిలిపెట్టి ఇక్కడెందుకున్నావు అసలు? కోపం ముంచుకొచ్చేసింది జూలీకి. చరచరా గదిలోంచి బయటకు వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాలు గడిచాక గేటు దగ్గర కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది. ఉలిక్కి పడ్డాడు రవిచంద్ర. మూర్ఖంగా ఒంటరిగా క్లబ్కు బయలుదేరిన ఆమె మీద తీవ్రమైన కోపం వచ్చింది అతనికి. ఆ కోపంలోనే ఒంటరిగా అక్కడేమైనా ప్రమాదం జరిగితే అన్న ఆందోళనతో తత్తరపడుతూ డ్రెస్ చేసుకుని బయటకు వచ్చి టాక్సీ స్టాండ్ వైపు నడిచాడు రవిచంద్ర. అతను టాక్సీలో తాము ఎప్పుడూ అలవాటుగా వెళ్లే నైట్ క్లబ్కి చేరుకునేటప్పటికి జూలీ వెళ్ళి గంట పైగా అయిపోయింది. లోపలికి అడుగు పెడుతుండగా రవిచంద్రను బాగా ఎరుగున్న క్లబ్ ప్రొపరేటర్ గారు అతన్ని చూసి విష్ చేశాడు. తను విష్ చేసి ముందుకు నడిచాడు రవిచంద్ర. హాల్ లోపల క్యాబరే డాన్స్ హుషారుగా జరుగుతోంది. నేల మీద నిలవకుండా అర్ధనగ్నంగా ఉన్న శరీరంలోని ప్రతి కండరాన్ని నేర్పుగా కదిలిస్తూ ప్రేక్షకులను కవ్విస్తూ చురుగ్గా ఉల్లాసంగా నాట్యం చేస్తోంది డాన్సర్. మధువు మత్తులో ఉన్న మగవాళ్ళు కూడా వెకిలిగా డాన్స్ వెనుక నడుస్తూ
ఆమె గాలి సోకితే చాలు అనే మహదానందాన్ని అనుభవిస్తున్నారు. కొంతమంది జంటలు జంటలుగా పెనవేసుకుని మత్తుగా ఊగుతూ స్లో మోషన్లో డాన్సులు చేస్తున్నారు. డాన్సరు రవిచంద్రను చూసి రివ్వున అతని ముందుకు వచ్చి బొగ్గ మీద అలవోకగా చిటిక వేసి చటుక్కున బూజు దులుపుకున్నట్టు చెంపను దులిపేసుకున్నాడు రవిచంద్ర. 30 సెకండ్లకు ఒక మాట రంగురంగులు మారుతున్న లైట్ల వెలుగులో అతని కళ్ళు జూలీ కోసం ఎదుగుతున్నాయి. డాన్స్ హాల్లో నుంచి రూముల వైపుకు నడిచాడు అతను. కొన్ని రూముల తలుపులు మూసి ఉన్నాయి, కొన్ని ఖాళీగా ఉన్నాయి. ఓరగా తలుపులు వేసి ఉన్న ఓ రూమ్లోంచి కిలకిలా నవ్వులు వినిపించి చెవులు రిక్కించాడు అతను. ఆ నవ్వు మళ్ళా మళ్ళా వినిపించింది. రూమ్ ముందుకు వెళ్ళి ఓరగా వేసి ఉన్న తలుపు గుండా లోపలికి చూశాడు. అతను అనుకున్నట్లుగానే లోపల జూలీ ఉంది. సోఫాలో కూర్చుని ఉన్న విలియం ఒళ్ళో పడుకుని ఉన్న జూలీ అతను చక్కెలు గింతలు పెడుతూ ఉంటే పరవశంతో కిలకిలా నవ్వుతోంది. 2 క్షణాలు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు రవిచంద్ర. కళ్ళు 2 సార్లు మూసి తెరిచి చూశాడు. విలియంను కూడా గుర్తించిన అతను ఇక ఒక్క క్షణం అక్కడ నిలబడలేదు. చటుక్కున వెనుతిరిగి ఇవతలకు వచ్చి తల వంచుకుని కలలో వస్తున్నట్లు గబగబా బయటకు వచ్చి టాక్సీ ఎక్కేశాడు. కహాజా నసాబ్, డ్రైవర్ 3 సార్లు ఆ ప్రశ్న వేశాక గరుజావు అన్నాడు అతను కళ్ళు మూసుకుని. టాక్సీ ఇంటివైపు వెళ్తుంటే రవిచంద్ర బుర్ర గిర్రను తిరగసాగింది. తాను ప్రాణ సమానంగా ప్రేమించిన జూలీ జారణియా? ఈ ఆలోచనలతోనే అతని మనసు అపరిమితమైన ఉద్వేగంతో ఊగిపోతుంది. ఈ పళంగా కళ్యాణపురం వెళ్ళిపోతే? చింతాక్రాంతమై ఉన్న విచార వదనంతో దీనంగా తనను అర్థిస్తున్న థామస్ గుర్తొచ్చాడు. మతి స్థిమితం లేని జూలీ అవివేకంగా ప్రవర్తించినా నువ్వేం పట్టించుకోకు చందర్. ఆమెకి ఏమాత్రం ఆవేశం కానీ ఉద్వేగం కానీ కలిగినా వెంటనే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. మాటి మాటికి ఈ ఫిట్స్ వస్తే ప్రాణానికే ముప్పు రామచ్చు. ఇప్పుడు తను కళ్యాణపురం వెళ్ళిపోతే జూలీ ఆవేశంతో శివం ఎత్తిపోతుంది. ఆవేశంలో ఆమెకు ఫిట్స్ వస్తుంది. దాని మూలంగా ఆమె ప్రాణం కోల్పోతే వద్దు వద్దు. వెంటనే ఎదురు తిరిగిందే అతని అంతరాత్మ. ఆమె ప్రాణం పోవడానికి నువ్వు కారకుడివి కాకూడదు అని హెచ్చరించింది. ప్రమాద స్థితి దాటిపోయే వరకు చీడపురుగు లాంటి ఈ జూలీని బలవంతంగా భరించాల్సిందే, తప్పదు. అతని ఈ నిశ్చయానికి వచ్చేసరికి టాక్సీ ఇంటి ముందు ఆగింది. టాక్సీ బిల్లు చెల్లించేసి లోపలికి వచ్చి తన గదిలోకి వెళ్ళబోతుండగా థామస్ ఎదురొచ్చాడు. జూలీ ఎక్కడుంది చందర్ అని అడిగాడు. థామస్ వైపు చూడకుండానే ముందుకు వెళ్ళబోతున్న రవిచంద్ర జూలీ ఎక్కడా అని అతను మళ్ళీ అడగడంతో జూలీ నైట్ క్లబ్లో విలియంతో ఉంది అన్నాడు. మిన్ను వేరిగి మీద పడ్డట్టు అదిరిపడ్డాడు థామస్. అతని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. జూలీని క్షమించు చందర్, జూలీని క్షమించు. థామస్ అనబోయిన మాటలు అతని గొంతులోనే ఉండిపోయాయి. అప్పటికే తన రూంలోకి వెళ్ళిపోయాడు రవిచంద్ర. తన తలనెవరో ఒక్కసారిగా నరికేసినట్టు ఫీల్ అయ్యాడు థామస్. మనోనిబ్బరం, ఆత్మవిశ్వాసం లేకుండా విలాసాలకు బానిసైన తన చెల్లెల్ని ఒక భయంకరమైన పిశాచిగా ఊహించుకొని కోపంతో పళ్ళు పటపటా కొరికాడు. ఆమెకు సోదరుడై పుట్టినందుకు తనను తానే తీవ్రంగా అసహించుకున్నాడు. ఎందుకు ఇలాంటి బ్రతుకు? విరక్తిగా అనుకున్నాడు. బ్రతుకు అన్న పదంలో అతనిలోని డాక్టర్ మేల్కొన్నాడు. ఇప్పుడు ఏదైనా జరిగితే జూలీ ఇక బ్రతికే అవకాశం ఉండదు. ఈ ఆలోచన రావడంతో నీరసంగా వెనక్కు తిరిగాడు థామస్. రవిచంద్ర గది దగ్గరగా వచ్చిన అతని కాళ్ళు ఆగిపోయాయి. సంకోచంతో కుచించుకుపోతూ తెరిచి ఉన్న గది తలుపులు గుండా లోపలికి తొంగిచూశాడు. కుర్చీలో కూర్చుని ముందున్న టేబుల్పై తల అంచి ముఖం అటువైపు తిప్పుకొని ఉన్నాడు రవిచంద్ర. అతను కూర్చున్న తీరే అతనిలో రగులుతున్న దావానలాంటి ఆవేదనను స్పష్టం చేస్తోంది. విషాదంగా నెట్టూరుస్తూ కళ్ళు మూసుకున్నాడు థామస్. తనకిలాంటి అత్యంత విషమ పరిస్థితిని కల్పించిన భగవాను ఎదుట దీనిని భరించే శక్తి ఇవ్వు, భగవాన్ నాకు భరించగల శక్తినివ్వు అని మనసులో పదే పదే వాపోతూ వేడుకున్నాడు. 1 నిమిషం తర్వాత మెల్లిగా లోపలికెళ్ళాడు. టేబుల్ పక్కన దూరంగా నిలబడి తన ఒంట్లో ఉన్న శక్తినంతా కూడదీసుకుని చందర్ అన్నాడు. గొంతు స్వాధీనం కాలేదు, మాట బయటికి రాలేదు. దీనంగా నిట్టూర్చి పెదవులను ఒకసారి నాలికతో తడుపుకుని చందర్ అని మళ్ళీ పిలిచాడు. ఈసారి అతని గొంతు పలికింది. అతని పిలుపు వినిపించి తలెత్తాడు రవిచంద్ర. చింత నిప్పుల్లా ఉన్నాయి రవిచంద్ర కళ్ళు. అతని చూపు
తనను నిలువున దహించేస్తున్నట్లు అనిపించి నిలువున కంపించిపోయాడు థామస్. ఏంటి? నిర్లిప్తంగా అడిగాడు రవిచంద్ర. నీతిమాలిన నీ చెల్లెలి ప్రవర్తనకు నీ సంజాయిషి ఏమిటి? ఏంటి? రవిచంద్ర నోటిలో పలికిన మూడు అక్షరాలు వందల మాటలతో కలిసి థామస్ మనసును తూట్లు పొడుస్తున్నాయి. అప్రయత్నంగా రెండు చేతులు జోడించాడు థామస్. క్షమించు చందర్, మమ్మల్ని క్షమించు, అస్పష్టంగా గొణిగాడు. టేబుల్ మీద నుంచి లేచి కుర్చీకి చేరగిల్లబడ్డాడు రవిచందర్. కూర్చో థామస్ అన్నాడు పొడిగా. థామస్ కూర్చోలేదు. గొంతు సవరించుకొని తను చెప్పదలుచుకున్నది తగ్గు స్థాయిలో చెప్పసాగాడు. నీతిని ప్రాణ సమానంగా చూసుకునే నువ్వు జూలీని జన్మ జన్మలకు క్షమించలేవని నాకు తెలుసు చందర్. క్షమ అడిగే అర్హత కూడా నాకు లేదు. ఇక అడిగి నిన్ను విసిగించను. కానీ జూలీ డెలివరీ మరొక వారం రోజుల్లో అయిపోతుంది. ఈ డెలివరీ ఆమెకు ఆఖరు గడియ లాంటిది. ప్రసవ సమయంలో ఆమెకు ఫిట్ వచ్చిందంటే ఇక ప్రాణాలు నిలిపే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ విధివశాత్తు ఆమె క్షేమంగా బ్రతికి బయటపడినట్లయితే త్వరలో విడాకులు ఇద్దువు. కానీ ఆమెను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉంచను. కాలిఫోర్నియాకు పంపించేస్తాను. నన్ను విశ్వసించు చందర్. నేను సాక్షిగా ఉండి నీకు జూలీ చేత విడాకులు ఇప్పించేస్తాను. నిజం చందర్, ఇదే నిజం. థామస్ నుదుటి మీద చెమట దట్టంగా పట్టింది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా వ్యవధి లేనంత వడిగా మాట్లాడేస్తున్నాడు అతను. ఆ మాటలలో నిస్పృహ, నిస్సహాయత, సిగ్గు, సంకోచం, అంతులేని అనుతాపం, ఆరాటపూరితమైన అభ్యర్థన ఇమిడి ఉన్నాయి. థామస్ కేసే చూస్తున్న రవిచంద్ర అతని మాటలకు అడ్డం వస్తూ, ఇక చెప్పొద్దు థామస్ అన్నాడు. మాట్లాడడం టక్కున ఆపేసి తల వంచుకొని నిలబడిపోయాడు థామస్. అతని మనసు కించపడి కుచించుకుపోయింది. గుండె నిమిషానికి 100 సార్లు కొట్టుకుంటోంది. వారిద్దరి మధ్య 2 క్షణాలు మౌనం రాజ్యం చేసింది. చివరకు దీర్ఘంగా నెట్టూర్చి, నీ చెల్లెలి ప్రాణానికి ఏమీ భయం లేదు థామస్, ఆమె మరణానికి నేను ఎప్పటికీ కారకుణ్ణి కాను అన్నాడు రవిచంద్ర. గంభీరంగా నిశ్చయంగా ధ్వనించింది అతని కంఠం. తలెత్తి రవిచంద్ర వైపు చూశాడు థామస్. హఠాత్తుగా ప్రత్యక్షమైన దైవాన్ని చూసినట్టు ఉజ్వలంగా వెలిగాయి థామస్ కళ్ళు. నువ్వు భగవంతుడివి చందర్, నువ్వు భగవంతుడివి. నిన్నెప్పుడు ఏమి అడగను గాద్గదికమైన కంఠంతో అన్నాడు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ నిలవకుండా తడబడే అడుగులతో గదిలోంచి బయటకు నడిచాడు. వెళుతున్న థామస్ కేసి చూస్తున్న రవిచంద్ర దృక్కులలో ఆర్ద్రత నిండి ఉందని థామస్కి తెలియదు. మరోసారి తిరిగి రవిచంద్ర కేసి చూడగల సాహసం అతనిలో లేశమైనా లేదు. నందివర్ధన చెట్టు దగ్గర నిల్చుని పెరియబోతున్న మొగ్గల కేసి చూస్తూ ఆలోచన నిమగ్నురాలై ఉన్న రేణుక అత్తగారి రాకను గమనించనే లేదు. వచ్చి పక్కన నిల్చుని 2 నిమిషాలైనా తన ఉనికిని గమనించని కోడల్ని చూసి మొహం చెట్లిచ్చింది శ్రీదేవమ్మ. 2-3 సార్లు దీర్ఘంగా నెట్టూర్చింది. ఆమెకు వినపడుతుందన్న ఊహతో. కానీ ఇహలోకాన్నే మర్చి ఉన్న రేణుక అత్తగారి ఉనికిని గ్రహించనే లేదు. అమ్మా రేణు చివరికి తనే పిలిచింది. ఆ పిలుపు ఆమెకే కొత్తగా వినిపించింది. ఆమె కోడల్ని అలా వాత్సల్యపూర్వకంగా పిలిచి చాలా రోజులైంది. అత్తగారి పిలుపుతో ఉలిక్కిపడి ఇటు తిరిగింది రేణుక. కన్నీటి చారికలతో మలినమై చిన్నబోయి ఉన్న రేణుక ముఖం దీర్ఘంగా నిట్టూడ్చింది శ్రీదేవమ్మ. ఏంటత్తమ్మా? కొన్ని క్షణాలు గడిచాక అడిగింది. ఇలా కూర్చో. తాను పక్కనే ఉన్న పాలరాతి తిన్నపై కూర్చుని తన పక్కనే కూర్చోమని సైగ చేస్తూ అంది శ్రీదేవమ్మ. తిన్నె అంచు మీద సంకోచంగా కూర్చుంది రేణుక. చివరికి మన పరిస్థితి ఎలా పరిణమించిందో చూసావా? అత్తగారి మాటలకేం సమాధానం చెప్పాలో తోచలేదు రేణుకకు. మౌనంగా నెట్టూడ్చింది. ప్రేమి ఏమంటుందో విన్నావా? శ్రీదేవమ్మ మాటతో త్రోటు పడింది. వినలేదన్నట్టు తలాడించింది రేణుక. కోడల ముందు ఇలాంటి పరువుహీనమైన ప్రస్తావన తేవడానికి శ్రీదేవమ్మకు మహాబిడియంగానూ అభిమానంగానూ ఉంది. కానీ తప్పనిసరైన పరిస్థితి. ఒక పట్టాన విడి విడవని గొంతుకును బలవంతాన పెకలించుకొని పాఠం చెప్పినట్టు పెళ్లికి ముందే బిడ్డను కంటుందట. లోకాన్ని లోకుల్ని తను వేషమంతైనా లెక్క చెయ్యదట. రేపు ఆ సుధాకర్ మాత్రం ఈ బిడ్డ తల్లిని పెళ్లాడటానికి ఒప్పుకుంటాడా? ఆ సుగుణమ్మ వాళ్ళ ఆయన మాత్రం ఆవిడ్ని కోడలుగా అంగీకరిస్తారా? ఆ పుట్టబోయే బిడ్డ సుధాకర్ బిడ్డేనని మనస్ఫూర్తిగా ఎవరు నమ్ముతారు?
చివరికి సుధాకర్ అయినా నమ్మగలడా? అయినా బిడ్డ పుట్టాక ఇంకా పెళ్ళేమిటి? ఈ పాడు జబ్బుతో ఆ పిల్లాడు గుట్టుక్కుమంటే సుధాకర్ తప్పక బ్రతుకుతాడత్తయ్యా. మన ప్రేమి ఎప్పటికీ సుమంగళిగానే ఉంటుంది. అత్తగారి మాటలు మధ్యలోనే అడ్డొచ్చి అంది రేణుక. అనుమానంగా కోడలి కేసు చూసింది శ్రీదేవమ్మ. ఆ పిల్లకి ఈ తంతంతా నువ్వు నూరు పోసింది కాదు కదా అన్నది. గతుక్కుమన్నది రేణుక. నాకేం తెలియదత్తయ్యా, ప్రమే వాదన వింటుంటే ఒక విధంగా సమంజసమే అనిపిస్తోంది అంతే అన్నది కంగారుగా. ప్రమేల వాదన నీకు సమంజసంగా ఉంది కనుక ఇక నుంచి ప్రేమీ భారం నీపైన మోపవలసి వస్తోంది. కోడలుగా ఈ కుటుంబ పరువు ప్రతిష్ట నువ్వైనా కాపాడాలి తప్పదు అన్నది శ్రీదేవమ్మ గంభీరంగా. అత్తగారి మాటల్లోని అంతర్ధానం బోధపడక ఆమె వైపు నిశీతంగా చూసిన రేణుకకు ఆమె చూపులు శూలల్లాగా తనను గుచ్చుతున్నట్లు కనిపించాయి. అన్ని విధాలుగా కలిసొచ్చేటట్టు నేను ఒక ఉపాయం ఆలోచించాను. కొంచెం మెలకువగా మసులుకుంటే అంతా సవ్యంగా తేలిపోతుంది. ఏమిటా ఉపాయం అన్నట్లు కుతూహలంగా చూసింది రేణుక. ఇప్పుడు ప్రేమిలో ఉన్న పరిస్థితిలో నువ్వు నిలబడాలి. అటు ప్రేమిలకి ఈ కళంకము తప్పిపోవాలి, ఇటు అబ్బాయి టక్కును దారికొచ్చేయాలి. నువ్వు గర్భిణి అని ఈవేళే రవిచంద్రకు ఉత్తరం రాయించేస్తాను. రేణుక నెత్తి మీద భయంకరమైన పిడుగు పడ్డట్టుగా అయింది. కళ్ళ ముందు ఒక్కసారిగా గాఢాంధకారం అలుపుకున్నట్లు అనిపించింది. ఎవరో బలిష్టమైన ఉరి తాటిని తన మెడకేసి గట్టిగా బిగుస్తూ ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏమిటలా పిచ్చిచూపులు చూస్తావు, కబుర్లు చెప్పడమేనా ఏమిటి? రెట్టించింది శ్రీదేవమ్మ. వద్దత్తయ్యా, అలా వద్దు, అలా చేస్తే ఇంకా అనర్థాలు వాటిల్లుతాయి, అప్రయత్నంగా అనేసింది రేణుక. విపరీతమైన ఆందోళనను వ్యక్తపరిచాయి ఆమె మాటలు. నిష్ఠూరపూర్వకంగా ముఖం చెట్లించింది శ్రీదేవమ్మ. అవునులే, ఇంట్లో ఏ బాధ్యత నువ్వు పట్టించుకున్నావు గనక ఇది పట్టించుకుంటావు. ప్రేమీ అంటే ఇంత ప్రేమ అని ఒలకపోస్తావే, అది సర్వనాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోవడమేనా నీ ప్రేమ? కోపంగా అడిగింది. వేటగాడి దెబ్బ ఆయువు పట్టున తగిలినట్లుగా వెలవేలలాడుకుంది రేణుక హృదయం. ఏం చెప్పను, ఎలా చెప్పను, ఏమని చెప్పను? మూగగా రోధిస్తున్న ఆమె హృదయ స్పందన నర నరాల్లోనూ ప్రాకుతుండగా చైతన్యం కోల్పోయి పడిపోతానేమోనన్న భయంతో నందివర్ధన కొమ్మను గట్టిగా పట్టుకుంది ఆమె. ముందు జాగ్రత్తలు మెలకువలు 1000 కళ్ళతో చూసుకుంటాను నేను. ఆ పుట్టబోయే బిడ్డ నీ బిడ్డగానే భూమి మీద పడుతుంది. నువ్వు అబద్ధం ఆడావని, అబ్బాయి కాదు కదా బ్రహ్మదేవుడైనా కనిపెట్టలేడు, ఆ భారమంతా నాకు వదిలే, అధికారయుతంగా ఆజ్ఞాపిస్తున్నట్టు అంది శ్రీదేవమ్మ. అలా చేయడం ఇప్పటికంటే క్లిష్టమైన పరిస్థితులకు దోహదం చేస్తుంది అత్తయ్య అనలేక అన్నది రేణుక. అయితే నువ్వు ప్రేమి చావు కోరుకుంటున్నావు అన్నమాట, కన్న కడుపు కాబట్టి అల్లాడుతున్నాను గాని నీకెందుకుంటుంది ఆ ప్రేమ, అభిమానం మా మీద దాని మీద? శ్రీదేవమ్మ గొంతులో కర్కసత్వం తొంగిచూసింది. అత్తమ్మ వెర్రిగా కేకేసింది రేణుక. అలా అనకండి అత్తమ్మ, అలా అనకండి, వేడుకున్నట్లుగా అంటోంది. అయితే నేను చెప్పినట్టు విను, ఈ కుటుంబానికి శాంతి సౌఖ్యాల కోసమే ఏరి కోరి నేను కోడలుగా చేసుకున్నాను. ఈ సందర్భంలో ఈ భారమంతా వహించడం నీ కనీస బాధ్యత, దీన్ని నువ్వు నిర్వర్తించవలసిందే తప్పదు. ఈ పూటే రవిచంద్రకు ఉత్తరం రాయించి అంత పకడ్బందీగా జరిగిపోయేటట్టు నేను చూసుకుంటాను, నన్ను నమ్ము. ఇంకా చెప్పవలసిందంతా అయిపోయినట్లు సోఫాలోంచి లేచి బయటికి వెళ్ళిపోయింది శ్రీదేవమ్మ. వెళ్ళిపోతున్న అత్తగారిని పిలిచి ఏవేవో చెప్పాలని మహా ఆరాటపడింది రేణుక. కానీ గొంతుకేదో అడ్డుపడ్డట్టయి, ఒక్క పలుకైనా వెలువడలేదు ఆమె నోటి నుంచి. ఆమె కళ్ళ ముందు గతమంతా గిర్రున తిరుగుతూ పెద్ద పెద్ద మంటల జ్వాలలులా నాలికలు చాస్తూ తనను దహించి బూడిద చేయడానికి పై పైకి వస్తున్నట్లు అనిపించి దుర్భరమైన ఆవేదనతో కుమిలిపోతూ తల రెండు చేతుల్లోనూ పట్టుకుని విలపిస్తూ ఉండిపోయింది రేణుక. రేణుక దగ్గర నుంచి సరాసరి భర్త దగ్గరికి వెళ్ళింది శ్రీదేవమ్మ. ఆయన పేపర్ చూడడంలో నిమగ్నమై ఉండిపోయారు. ఆమె రాకనే గమనించలేదు. ప్రయత్నపూర్వకంగా తన ముఖ వైఖరిని ఉల్లాసంగా మార్చుకుని ఏమండో ఈ ఒక శుభవార్త చెప్పనా అంటూ ఆయన పడకుర్చి పక్కనే కుర్చీలో కూర్చున్నది ఆమె. పేపర్ నుంచి తలతిప్పి భార్య వైపు చూశారు కేశవ శర్మ గారు. మన కోసం శుభవార్తలు కూడా ఉన్నాయా అన్నారు నిరుత్సాహంగా నిర్లిప్తంగా. ఏం ఎందుకుండవు, ఈ కష్టాల్లో ఆ పరమాత్ముడు మనకో వెలుగొని చూపించి అనుగ్రహించాడు. మీరు తాత కాబోతున్నారు,
జీరబోతున్న గొంతును స్వాధీనంలోకి తెచ్చుకుంటూ ఎండిపోతున్న పెదవుల పైకి చిరునవ్వు రప్పించుకుంటూ చెప్పింది శ్రీదేవమ్మ. ఈ నవల గురించి మీకు 3 ప్రశ్నలు. జీలితో క్లబ్లో ఉన్న వ్యక్తి పేరు ఏమిటి? శ్రీదేవమ్మ కోడల్ని ఏం చేయమని కోరుతుంది? ప్రమీల తల్లిని ఏమని నిరాకరిస్తుంది? ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు మీ అమూల్యమైన కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఓపెన్ చేయగానే లైక్ చేయండి. మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.